హాయ్ ఫ్రెండ్స్, నేను వంశీకృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి బాగా యూజ్ అయ్యే యాప్ గురించి చెప్తాను. మనం ఒకరికి ఎస్ఎంఎస్ చేయాలంటే మెసేజ్ యాప్ను ఓపెన్ చేసి పంపుతాం, అలాగే వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే సేమ్ అలాగే చేస్తాం, కాల్ చేయాలంటే ఫోన్ ఐకాన్ మీద ట్యాప్ చేసి టిక్ కాల్ చేస్తాం. అదే అన్న నెంబర్కి కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా నెంబర్ సేవ్ చేసుకుని చేస్తాం. సో ఇలా కాకుండా విత్ ఇన్ సెకండ్స్లో నెంబర్ సేవ్ చేసినా చేయకపోయినా పై ఇవన్నీ చేయొచ్చు. సో అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను. దానికి ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ టైప్ చేయండి. కంటెంట్లోకి వచ్చేస్తే ఒక యాప్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే ప్లేస్టోర్లో దొరికింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో యాప్ ఎలా ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఐకన్ ఎలా కనపడుతుంది, ఇదే యాప్ అన్నమాట. ఇది దీన్ని ఓపెన్ చేసుకుందాం. రూపీ పీపుల్స్ ఫస్ట్, కంటిన్యూ కొట్టేసండి. కంటిన్యూ ఇగో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ 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 నెక్స్ట్. సో దీంట్లో ఫీచర్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు యాడ్స్ లేకుండా చూడాలి, యాడ్స్ లేకుండా వాడాలనుకుంటే మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్స్ వచ్చినా పర్లేదంటే కంటిన్యూ కొట్టేసండి. ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చుకోండి. సో దీని ఏంటంటే డెమో అన్నమాట. స్వీప్ చేస్తాను రైట్ సైడ్కి, దీన్ని స్టార్ట్ బై గాట్ ఇట్, ఇది అన్నమాట యాప్. ఇక్కడ పైన కనబడుతున్నాయి కదా, ఇక్కడ డాట్స్ లాగా, దీని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయగానే మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది షార్ట్కట్లో. దీని ఏమి ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి మనం కాల్ చేయాలనుకుంటే సిమ్ వన్నా సిమ్ టూనా. సో సిమ్ టూ నుంచి కాల్ చేయండి, ప్రెస్ చేయండి. లేదా నీకు మెసేజ్ పెట్టాలనుకుంటున్నారా, మెసేజ్ మీకు తీసుకెళ్ళండి, ట్యాగ్ చేయండి. లేదా వాట్సాప్లో పెట్టాలనుకున్నారు, ఇలా వైబర్ ఉంటే వైబర్, ఇక్కడ ఎస్ఎంఎస్, మెయిల్ ఉంటే మెయిల్, ఇలా ఏదైనా యాప్ ద్వారా మనం ఇన్ని చేయొచ్చు అన్నమాట ఒకేసారి. మన నేమ్ సెర్చ్ చేసుకున్నా చేసుకోకపోయినా అలా అన్నోన్ నెంబర్స్ ఉంటాయి. సో ఇది అన్నోన్ నెంబరు, నేను ఇప్పుడు నెంబర్ సేవ్ చేసుకోవాలా, సేవ్ చేసుకోకుండా నాకు కాల్ మెసేజ్ పెట్టాలి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టాలి, ఎస్ఎంఎస్ కాకపోయినా వాట్సాప్లో అయినా పెట్టాలి. అప్పుడు నేను ఇలా ట్యాప్ చేసి దీని మీద డ్రాగ్ చేయదు కానీ దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ని నేను మెసేజ్ పెట్టాలనుకుంటున్నా, డైరెక్ట్గా ఎస్ఎంఎస్ మీద డ్రాగ్ చేసిన, డ్రాగ్ చేయగానే అక్కడ ఎస్ఎంఎస్ కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటికి నేను మెసేజ్ ఏం పెట్టాలని పెట్టుకోవచ్చు. సో క్యాన్సిల్ కొట్టేసి బ్యాక్ వచ్చేస్తున్నా. తర్వాత ఏంటి, ఇదిగోండి ఇప్పుడు ఇదే నెంబర్తో వీడికే వాట్సాప్లో నేను మెసేజ్ పెట్టాలనుకుంటున్నా. ఈ వాట్సాప్ మీద డ్రాగ్ చేశాను, రెండు వాట్సాప్ ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ దాని మీద పెట్టినా. సో వాట్సాప్ ఓపెన్ అయిపోయింది. సో వాట్సాప్ అయితే ఓపెన్ అయింది కదా, ఇక్కడ మేమన్నా ఏం పెట్టుకున్నానో మెసేజ్ టైప్ చేసుకుని పంపించుకోవచ్చు. ఈ యాప్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది, అందుకని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.